ఏం ఆవిరికాలే పోయినాం అనుకోండి తినేటోళ్ళల్లో మస్తు రకాలు ఉంటారు ఈ పిచ్చుక తినే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మనతో మాట్లాడుతుంటారు మాట్లాడుతున్నారు సడన్గా ఆపి ఇట్లా తింటారు ఇంకో వాళ్ళు ఉంటారు వాళ్ళు పిల్లి లెక్క వాళ్ళు అనుకుంటారు ఏంటంటే మనం కళ్ళు మూసుకుంటే ఇక మనల్ని చూస్తలేడనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు మూలకి పోతారు మూలకి పోయిట్ట చూసుకొని వాళ్ళ దోస్తులు ఈస్తులు ఎవరు వచ్చినా వాడు అలయి తింటాడు ఇట్లా రకరకాలు ఉంటారు నాకు మస్తు మస్తు రకరకాలు తినేటోళ్ళు తెలుసు ఇంకో కుక్క తిండి కుక్క తిండి ఏంటంటే ఇప్పుడు మాకు కుక్కలు నాకు అందుకే చెప్తున్నా దానికి నేనే పెడతా పెట్టినా కానీ నా చేయి చూస్తే గుర్రంటు ఉంటుంది అది కుక్క తిండి అంటే వాడు ఏం చేస్తాడంటే బొఫే ఉంటుంది కదా వాళ్ళు అటు ఇటు ఎవడు రాకుండా అక్కడే నుంచొని వాడు తింటూ ఉంటాడు అదే తీసి తీసేసుకొని తింటూ ఉంటాడు అది కుక్క తిండి ఇక ఇట్లా వాళ్ళు ఉంటారు కదా ఆయన చూసినప్పుడు నాకు అప్పుడప్పుడు వెనకెళ్ళి ఒక్కటి పెట్టాలనిపిస్తుంది కానీ వాళ్ళని చెప్తా నేను బొక్క పోయి ఇట్ అన్నారు కొంచెం జరుగురా పోయి మేము కూడా తినాలని ఇట్లా కుక్క తిండి వాళ్ళు ఉంటారు నెక్స్ట్ గాడిద తిండి వీళ్ళు స్పెషల్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే నిండి అన్నీ వేసుకుంటారు మళ్ళీ ఆడే ఆడపోయి కూర్చొని మంచిగా తినరు వాళ్ళు ఏడైతే డస్ట్బిన్ ఉంటుంది కదా ఆడపోతారు ఆడబోయి ఆ బొక్కలు బొక్కలు వేసుకుంటూ ఆడ తింటారు అది గాడిద తిండి ఇప్పుడు ఇంకో తిండి చెప్తా ఓ నవ్వకున్రీ మీరు నవ్వుతుంటే నాకు పరేషాన్ అవుతాం ఇయో ఎట్లుంటుందంటే అన్ని రకాల దావత్కి మీరు నెక్స్ట్ టైం పోతారు కదా మీరు చూడండి ఇంకోటి పాశుగాడు ఉంటాడు వాడు పాశుగాడు ఎట్లా తింటాడు తెలుసా వాడిని వాడు పాస్ అనుకుంటాడు అందరం దోస్తులు వాళ్ళందరం ఏమనుకుంటే ఈ పెద్ద ఆడంగిగాడు అనుకుంటాం మనీ సారీ మనీ లేడు కానీ నేనే చూపిస్తాను అది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే చేతకి ఎక్కడ అంటకూడదు స్లోగా ఇట్లా ఇట్లా నుంచో ఆడలతో మాట్లాడకుండా ఇలా ఇట్టి కొంచెం రెండు ముద్దలు తీసుకొని ఈ ఏర్తో ఏళ్ళతోటి నూకుతారు అదేంటరా అన్నం తినేటోడు ఎవడన్నా ఇంత తీసుకొని ఏళ్లతోటి నూకుడు ఏంద్రా నోట్లకు నాకు అర్థం కాదు ఈ రమ్మే వేసినాయి కదా చూడండి మంచిగా షో నడిచింది ఈ రమ్ము ఓపిచ్చిరు మాటలు వెళ్తున్నాయి ఇంకోడు ఉంటాడు పీతిగుద్దోడు ఈ పీతిగుద్దోడు ఏం తెలుసా ఇంటికి ఎప్పుడు పిలవాడు భోజనానికి కూడా పిలవాడు పోతే కూడా నా పిల్లాన్ని గుంట్లో బాగాలేదు అంటాడు అదంటాడు ఏమన్నా చేస్తే ఇంత పులుసు పోసి పెడతాడు దావత్కి వస్తాడు కదా మంచి మంచి బట్టలు వేసుకొని వస్తాడు వేసుకొని వచ్చి ఫస్ట్ లైన్లో అందరికంటే ఫస్ట్ వాడే తినబడేస్తాడు ఇక వాడు తినేసి మళ్ళీ ఏం చేస్తాడు గమ్మునున్నాడు ఒక ప్లేట్ తీసుకొని ఇంత చికెన్ కూర మటన్ కూర వేసి అందరి దగ్గర పోయి ఆ బావా వేసుకో బావా ఇగో అక్క వేసుకో బావా అని పెడుతుంటాడు ఆందేం పోయింది వాడు ఇంటికి పోతే పెట్టాడు కానీ మందికి ఆ దావత్కి వచ్చిన వాళ్ళందరికీ ఆడు ఆడేదో వండి పెట్టాడు పెడతాడు పీతి కుద్దాడు నేను మాట్లాడతలేను పోషన్ రమ్మ మాట్లాడుతుంది ఏంటి పరేషాన్ కావద్దు ఇక అగడపట్టినోడు గురించి మీకు తెలుసు కదా వాడు ఏం చేస్తాడు ఫస్ట్ ఏ తింటాడు నేను తిన్నలే నేను తిన్నలే నేను తిన్నా అని మళ్ళీ లాస్ట్లో కూర్చొని తింటాడు ఏంది వాడు అగడబట్టినాడు ఇంకోడు ఉంటాడు వాడైతే మేము ఇక వానికి పేరు పెట్టాలంటే ఇక నేను ఈ షో బంద్ అవుతుంది అందుకని పేరు పెట్టా వాడు ఏం చేస్తాడు తెలుసా వాడు వాడిని ఊడ పట్టించుకోడు కానీ దావత్లో నాది చాలా నేను పెద్ద ఇంపార్టెంట్ అని చెప్పి ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళతో కుసం తినాలని చూస్తాడు ఎందుకంటే ముక్కలు సపరేట్ డిష్ పెట్టి రాసోని వాడిని ఇంపార్టెన్స్ చూపించుకోవాలనుకుంటారు ఇక వాని పేరు అయితే ఇక నేను వాళ్ళ అనాలి ఏమో సో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మనం దావత్లో పోయినప్పుడు అందరిని చూసుకోవాలి అందరిని చూసుకొని మంచిగా ఏం చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఎవడెవడో ఎవడెవడొచ్చిండు ఎవడు పిచ్చక తింటే తింటాడు ఆడెట్లా తింటాడు ఈడెట్లా తింటాడని ఇంకోటి ఉంటాడు వాడెవడో తెలుసా నేనే నేను ఏ దావత్కి పోయినా ఫస్ట్ ఇంట్లో మంచి మటన్ బిర్యానీ వేసుకొని బగ్గ తినిపోతా పోయి అందరు తమాషా చూస్తుంటారు అందరు తింటుంటారు ఇక ఫస్ట్ ఉరుక్తారు చూడండి ఆడ ఇట్లా ఏంగానే ముందుకుర్రారు వెళ్ళి ఉరికిపోతారు ఆ గ్యాంగ్ చూస్తా అన్ని అబ్జర్వ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని లాస్ట్లో పోయి అన్నీ చూస్తా ఇంత వేసుకొని తినేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి బా జబర్దస్త్ ఉంది పెళ్ళి ఎందుకంటే మనం మంచిగా తింటే పెళ్ళి జబర్దస్త్ ఉంటుంది ఈ పోయి ఆడ చక్కగా పెట్టిండ ఆడ పెట్టలేదా ఇది పెట్టలేదు ఇవన్నీ లొల్లేందుకు మంచి బిర్యానీ చేసుకొని పోయి తింటా ఇగో ఇన్ని రకాల గురించి చెప్పిన ఇంకో ఐదు రకాలు ఉన్నారు అది ఇంకో ఎపిసోడ్కి పెట్టుకుందాం ఎందుకంటే ఇక ఆహా అసలు దీని అమ్మ దీంట్లో రుచి వచ్చింది అట్ల ఇట్లా లేదు మరి కామెంట్లా యో మనం ఇన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కదా మీరు ఆనెస్ట్గా ఉండాలి మీరేంటి మీరు పిచ్చుకనా మీరు కుక్కనా మీరు గాడిదనా ఎట్లా తింటారు మీరు ఇగో గుండె మీద చేసుకుని గట్టు మీద ఒట్టేసి మీరు ఎట్లా తింటారు కానీ మీ దోస్తగళ్ళకి ఫోన్లు చేసి అడగండి అరే నేను ఎట్లా తింటాను కుక్క లెక్క తింటానా గాడిద లెక్క తింటానా లేకుంటే ఇక అందరు ఉంటారు కదా అన్నీ చెప్పినా కదా అట్లా కనుక్కొని మీరు ఎట్లా తింటారో చెప్పి మీకు ఏం కావాలన్న రెసిపీ అడుగుండ్రీ తప్పకుండా చేస్తాను మోసాన్ని ఎక్కువైంది రో ఇది మీరు అనుకుంటుండొచ్చు అన్నీ చెప్పేసి నాని ఇప్పటిదాకా నేను చెప్పింది కూరగాయల గురించి ఇక పోరీల విషయం చెప్పాలనా ఇక పోరీల విషయం చెప్పాలంటే అది ఇంకొక ఎపిసోడ్ పెడదాం ఎందుకంటే ఆడ నుంచనీ ఒక బట్టేబాజు కానీ పెట్టుకుంటారు పక్కన వాడు పోయి లైవ్ పోయి పట్టుకొని తెచ్చిస్తే కానీ తినమని స్టైల్ కొడతారు ఇక ఆడవాళ్ళ విషయం వేరుంటుంది అది నేను ఇంకొక పడితే కానీ చెప్పలేను అది చాలా చానా కష్టం అది చెప్తే మళ్ళీ ఏమవుతుందో మరి చూసారు కదా బగ్గ చూడు రి పోసుకోండి తినుండ్రి బాగా ఎంజాయ్ చేయండి ఎందుకు ఈ జీవితం చెప్పు దీని తల్లి ఆహా అమ్ము క్వీన్ విక్టోరియా పెట్టడమే మర్చిపోయినా మంచిగా ఉన్న కానీ పెట్టేస్తామకు కూడా ఇప్పుడు సరే తినుండ్రి ఎంజాయ్ చేయండి మంచిగా మంచిగా బగ్గ తినుండ్రి తిన్నాక డిస్కుమ్ డిస్కుమ్ డింగ్ డింగ్ డించు కానీ మంచిగా ఎంజాయ్ చేయండి మళ్ళీ కొత్త రెసిపీలాగా కనిపిస్తా ఈసారి